आज क्या है वैसे कक्षा छठे कक्षा में क्या है पहले वर्णमाला के बाद में नाम पर बात करेंगे। वर्णमाला वर्ण माने क्या है अक्षर। वर्ण को अक्षर कहते हैं वर्णमाला। माला माने क्या है गाला। तो पूर्व माला ये विधान करते तो ఆ విధంగా మొత్తం అక్షర యొక్క సముదాయాన్ని అక్షరం అనగా వర్ణమాల కట్టారు। వర్ణమాలం అనేది వర్ణంకి సముదాయకు వర్ణమాల కట్టారు। వర్ణం కి సముదాయకు వర్ణమాల కట్టే అంటే లెటర్స్ యొక్క సముదాయాన్ని ఓకే మొత్తం అక్షరాల యొక్క సముదాయాన్ని వర్ణమాల అంటారు। వర్ణమాల ముఖ్యంగా దో ప్రకార హై స్వర ఔర్ व्यंजन स्वर और व्यंजन। वर्णमाला मुख्य रूप से दो प्रकार हैं स्वर और व्यंजन। अब क्या है स्वर के बारे में जानकारी प्राप्त करेंगे। स्वर वोवेल्स స్వర చెప్పేటప్పుడు మేము కూడా పలకాలి नेक्स्ट ए आई రెండింటిని కలిపితే అవి ఎందుకు అగాధ స్వర అంటారు అంటే అమ్ అనేది స్వర వ్యంజన్ రెండు కలిపితే ఏర్పడేదాన్ని అగాధ స్వర అంటారు అంటే అవి స్వరలోకి కలపాలి ఎందుకు అమ్ ఉంది కదా అ ప్లస్ అజోర్ మ అమ్ అజోర్ మ అమ్ आज
చూడండి హ ఒకసారి చెప్తాను మళ్ళీ తర్వాత అవి నోట్ చేసుకోండి వర్ణమాల స్వర్ గ్యారహ లెవెన్ అ ఈ ఊ రి ఎ ఐ ఓ ఔ అం అహ ఓకే వీటిని వచ్చేసి అం అహ వీటిని వచ్చేసి సంయుక్త స్వరం సంయుక్త స్వర ఓకే అ ప్లస్ మ అం అహ అ ప్లస్ హ అహ ఓకే ఒకసారి నోట్ చేసుకోండి వీటిని ఓకే నోట్బుక్లో నోట్ చేసుకున్నారా ఇప్పుడు ఎవరికి స్వర్గం నుంచి నేర్చుకున్నాం కదా వీటి సంబంధించి అభ్యాస కార్యం అభ్యాస కార్యం ప్రాక్టీస్ వర్క్ ఇక్కడ నేను లెటర్స్ని వదిలి చేస్తాను ఏవైతే మిస్సింగ్ లెటర్స్ ఉంటాయో వాటిని ఫిల్ చేయాలి తర్వాత వచ్చే లెటర్ కలపాలి వీటిని మొత్తం ఏవైతే ఉన్నామో వాటిని కంప్లీట్ చేయాలి ఇంకా
बच्चों को क्या है जो छोड़ दिया है उसको पूरा करना, पूरा किया ना। वो क्या है कल का गृह कार्य, कल का गृह कार्य वो पूरा करके आना। ओके रेपेट दी स्वर उगना स्वर एवेवते वदलेशामो वाटि कंप्लीट चेयालि। इदि वच्चेसि होमवर्क, इदि वच्चेसि होमवर्क। एंटि इक्कड स्वर उंदि कदा स्वर पेट्टंडि, अभ्यास कार्यं रासि इक्कड एवैते वदलेशामो आ लेटर्नि फिल चेयालि। इदि वच्चेसि होमवर्क रेपटिकि। ओके तप्पकुंडा कंप्लीट चेयालि। నోట్బుక్ లో నోట్ చేసుకోండి, చూడకుండా కంప్లీట్ చేయాల్సిందే। ఇప్పటివరకు ఏం చెప్తున్నాము, స్వర గురించి చెప్పుకున్నాం, స్వర ఓవెల్స్। ఓకే నెక్స్ట్ వ్యంజన్ గురించి చెప్పుకుందాం। నెక్స్ట్ వ్యంజన్, వ్యంజన్ అంటే ఏమిటి కాన్సనెంట్స్, వ్యంజన్ అంటే ఏమిటి కాన్సనెంట్స్, హల్లులు అంటాం కదా। వ్యంజన్ ఇవేవో చెప్తాం, క ఖ క ఖ రాసేటప్పుడు చెప్పేటప్పుడు పలకాలి, రాసి చెప్పేటప్పుడు పలకాలి। గ ఘ ग घ न ख ख ग घ न छ छ ज झ छ छ ज झ एन। ఒకసారి రెండు లైన్ పలకండి, నెక్స్ట్ ठ ड ढ अनि एक वेळ ट ठ ड ढ अन ही रेंडो रेटो लाइन ही नालो लाइन ये वही तो ना गट्टे पलकार अन्नमाट ट ठ ड ढ अन पलक प्रयत्न चाहिए।
नेक्स्ट थ थ द ध न అలాగే త థ ద ధ న త థ ద ధ న नेक्स्ट प फ ब भ म प फ ब भ म अलकले प फ ब भ म मानक से इवन पर करने क ख ग घ एन छ छ ज झ एन ट ठ ड ढ अन त थ द ध न प फ ब भ म नेक्स्ट य अगले य र र ल ल व व ये क्या है य ए र ल व शे श स फ शे श स फ अलगन य र ल व शे श स फ नेक्स्ट छ छ त्र त्र ड्य ड्य श श छ त्र ड्य श छ त्र ड्य श ओके वेटिंग मात्रा వచ్చేసి छ त्र ड्य श ఉన్నాయి కదా వీటిని వచ్చేసి సంయుక్త స్వర సంయుక్త అక్షర కర్మ సంయుక్త అక్షర అంటారు ఎట్లా కారణం క్ష ఉంది కదా క్ష వచ్చేసి క్ష అని పలకండి క ప్లస్ ష క్ష కపస్య క్ష త్ర త్ర प्लस र त प्लस र त्र ज्ञ ज प्लस एन इकड़ ना कदा ये लेटर्स लो वेट 1 2 3 4 5 ये तो వచ్చేసి సంయుక్త పంచమ వర్ణం అంటే ఓకే ఇట్లా ఏమైనా పెట్టొచ్చు అన్నమాట జ ప్లస్ ఇన్ జ్ఞ నెక్స్ట్ श प्लस र श प्लस र प्लस के
Shall Jerry? No. Shall. Okay? Paksar man palakandi? Benjen. Ka? Ka. Ga? Gha. En. Cha? Cha. Cha? Cha. En. Ta? Ta. Da? Da. An. Ta? Ta. Da? Dha. Na. Pa? Fa. Ba? Bha. Ma. Ya? Ra? La? Va. She? Sha? Sa? Ha? Cha? Tra? Na? Sa? Maksan no just going on notebook no? Ikkada vachese samvartha akshara cha anedi ga plus ka jod sha cha tra ta jod ra tra na ja jod na ja sra sha jod ra sra ఈ మొత్తం కూడా నోట్బుక్లో నోట్ చేసుకోండి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి వీటి గురించి నెక్స్ట్ ప్రాక్టీస్ వరకు ఉంటుంది అది రేపు హోంవర్క్ చేస్తా రావాలి వ్యంజన్ వీటి గురించి గృహకార్య హోంవర్క్ ప్రాక్టీస్ పంపిస్తా
ఇక్కడ ఏవైతే ఇచ్చానో ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకే, ఆ లెటర్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. कल दूसरा दिन क्या है, 12 कड़ी के बारे में जानकारी प्राप्त करेंगे. थैंक यू.